भिन्न रिंग रोड अलाइनमेंट कुंभकोण में मुंदस्तु बेल मंजूर चेयालंटू चंद्रबाबु दाखलु चेसिन पिटिशन पै इवाळ हाईकोर्टुलो विचारण जरगनुंदी। मार्गदर्शिलो शेर्ल बदलायिंपु व्यवहारंलो सीआईडी नमोदु चेसिन केसुलु कोट्टेयालंटू रामोजीराव शैलज दाखलु चेसिन रेंडु क्वाश पिटिशन्लपैन हाईकोर्टुलो विचारण जरगनुंदी। దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా। అశోక్, ప్రధానంగా ఈ రోజు హైకోర్టులో రెండు పిటిషన్లపైన విచారణ జరగనుంది। అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు నాయుడు ఒక పిటిషన్ దాఖలు చేశారు। ఆ పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరగనుంది। అలానే మార్గదర్శి షేర్ల బదలాయింపు వ్యవహారంలో సిఐడి తనపైన నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ అటు రామోజీరావుతో పాటు శైలజ రెండు పిటిషన్లు రెండు ఫాస్ట్ పిటిషన్లు దాఖలు చేశారు। వాటిపైన ఆ రెండు పిటిషన్లపైన కూడా ఈ రోజు విచారణ ఉంది। అయితే ప్రధానంగా చూసుకుంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో మొన్న విచారణకు వచ్చిన సందర్భంలో సిఐడి 500 పేజీల కౌంటర్ను దాఖలు చేసింది। ఇందులో కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా అందులో పొందుపరిచింది। మొదట్లో సిఆర్డి అధికారులు ఎలాంటి ప్లాన్ ఇచ్చారు, తరువాత తమ భూముల ఆస్తుల విలువ పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడు లోకేష్ అలానే నారాయణ ఎలా ప్లాన్ చేశారు, తర్వాత డిజైన్ ని అలైన్మెంట్ ని ఎలా మార్చారు అనే విధంగా పూర్తి స్థాయిలో అన్ని విధాల అన్నికి సంబంధించిన కుంభకోణానికి సంబంధించిన అన్ని విషయాలు చాలా స్పష్టంగా ఆ కౌంటర్ లో దాఖలు చేయడం జరిగింది। దాంతో పాటుగా నారాయణకు లబ్ధి చేకూర్చేలాగా కృష్ణా జిల్లాలో నారాయణ విద్యా సంస్థలు కు లబ్ధి చేకూరేలాగా ఎలా వ్యవహరించారు, అలానే చంద్రబాబు నాయుడు క్విట్వోకోకి పాల్పడ్డారు, అందులో భాగంగానే కర్కట నివాసానికి లింగంనేని చంద్రబాబు ఇవ్వటం, ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి పూర్తి స్థాయిలో దాదాపు 500 పేజీల కౌంటర్ను సిఐడి దాఖలు చేసింది। దానిపైన ఈరోజు విచారణ జరగనుంది। మరొక వైపు తమపైన అంటే మార్గదర్శి సహా వ్యవస్థాపకుడు జిజే రెడ్డి వారసులు తమ షేర్లను రామోజీరావు బెదిరించి ఫోర్జరీ పత్రాలతో బలవంతంగా నకిలీ డాక్యుమెంట్లతో శైలజ పేర్లను ట్రాన్స్ఫర్ చేశారంటూ ఒక ఫిర్యాదు సిఐడికి ఇచ్చారు। దీనికి సంబంధించి తమపైన నమోదు చేసిన కేసులను కొట్టివేస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు। ఈ రెండు పిటిషన్లు కూడా ఈరోజు విచారణకు రానున్నాయి। కార్తీక్।